మెదక్ జిల్లా తూప్రాల్లో మరియు చిన్నశంకరపేటలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. 20వ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేటలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు హరీష్ రావు. ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఆస్తిత్వం కోసం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పోరాటం చేసి త్యాగాలు చేసి సాధించుకుని ఆరేళ్లుగా బంగారు తెలంగాణ నిర్మాణ సాధన కోసం సుపరిపాలన జరుగుతోందని మంత్రి అన్నారు. పదవులను గడ్డిపోచులుగా వదులుకుని రాజీనామాలు సమర్పించి త్యాగాల పునాదులపై ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చిన టిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ నిర్మాణం వైపు ముందుకు వెళ్తున్నామని హరీష్ రావు అన్నారు. 14 ఏళ్ల పోరాటం, 6 ఏళ్ల సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అనంతరం రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ టిఆర్ఎస్ పార్టీ రంగుతో కేసీఆర్ చిత్రపటంతో ఉన్న మాస్కులను మంత్రి హరీష్ రావు చేతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట జెడ్పీటీసీ మాధవీరాజు, తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, స్థానిక ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఓకే సార్, ఇట్లానే మీరు ఇట్లాంటి తీసుకుని ఎవరు లేపుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, ఇరవయో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 20 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఒక్కసారి చూసుకుంటే 14 ఏళ్ల పోరాటం, 6 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన, అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి నిన్నగాక మొన్న రంగనాయక సాగర్లో ఆవిష్కరించబడినటువంటి జలదృశ్యం దాకా కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని మనం చూడవచ్చు. ఆనాడు ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, ఏ నీళ్ల కోసమైతే టిఆర్ఎస్ పార్టీ పోరాడిందో, ఏ అస్తిత్వం కోసమైతే టిఆర్ఎస్ పార్టీ పోరాడిందో, ఇవాళ అస్తిత్వాన్ని ఆ నీళ్లను సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ రోజు 2001లో జలదృశ్యంలో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ ప్రస్థానం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలతోని ఇవాళ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ. 2001లో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం, మరి ఆనాడు జల పోరాటం మనం చేయడం జరిగింది. ఆచార్య జయశంకర్ గారు, అదేవిధంగా విద్యాసాగర్ రావు గారు, ఎంతోమంది మరి నాయకులు కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో అంచెలంచెలుగా పోరాటం చేసి చివరికి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగి చావును సైతం లెక్క చేయకుండా ఇవాళ కేంద్రాన్ని మీద ఒత్తిడి పెంచి 9 డిసెంబర్ 2009న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను మనం సాధించగలిగాం. అంటే ఈ పోరాటంలో ఎంతోమంది కూడా ఈరోజు కలిసి వచ్చినారు. ముఖ్యంగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో నిరంతరం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా అన్నిటినీ కూడా స్వీకరిస్తూ ముందుకు పోయినాం. త్యాగాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. మొట్టమొదలు పార్టీ ప్రారంభమైందే డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేసి త్యాగాలతో పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ త్యాగాల పరంపర రాష్ట్రం ఏర్పడే వరకు కూడా, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే వరకు కూడా త్యాగాల పరంపర కొనసాగింది. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవులకు, రాష్ట్ర మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు, ఎమ్మెల్సీ పదవులకు, అంటే పదవులను గడ్డిపోచల్లాగా మరి వదులుకొని తృణప్రాయంగా రాజీనామాలు సమర్పించి త్యాగాల పునాదుల మీద ప్రజలందరినీ, యావత్ తెలంగాణ జాతిని ఒక్క తాటి మీదకి తెచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రారంభమైనాడు అసెంబ్లీలో తెలంగాణ పదమే నిషేధించబడ్డటువంటి రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఏ అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించారో ఆ అసెంబ్లీలోనే తెలంగాణకు అనుకూలంగా తీర్మానాన్ని తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ అసెంబ్లీలోనే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ కూర్చొని
ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పరిపాలనను కొనసాగించే విధంగా చేసిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ టీఆర్ఎస్ పార్టీ ఈ ఆరు సంవత్సరాల ప్రభుత్వంలో అంటే మనకు రెండు ప్రస్థానాలు 14 ఏళ్ల పోరాటం, 6 ఏళ్ల పరిపాలన. ఇవాళ 6 ఏళ్ల పరిపాలనలో బంగారు తెలంగాణ వైపు టీఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. ఏ లక్ష్యం కోసమైతే మనం రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. 14 ఏళ్ల పోరాటం ఏ నాయకుడి చేతిలోనైతే ఈ రాష్ట్రాన్ని సాధించామో, ప్రజలు ఆ నాయకుడి చేతిలోనే ఈ రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతుందని రెండు సార్లు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని దీవించడం జరిగింది. ఇలా అదే దిశగా మనం చేస్తున్నటువంటి పరిపాలన ఒకవైపు మంచి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. అనేక రాష్ట్రాలు చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రారంభించినటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇలా వారు కూడా తీసుకొని చేస్తున్నారంటేనే మన పరిపాలన ఎంత బాగుంది. ఇలా మనందరం కూడా గర్వపడాలి. టీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమం పరిపాలన ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా